సమావేశం. ప్రస్తుతం మా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నరకం అనుభవిస్తూ కొన్ని ఏళ్ళు తాను మరి అక్కడ అనుభవించిన చరిత్ర అతనిది. మీలాంటి నాయకులు బాధల్లో ఏమి మంచుకొండ చూడడికనో లేకపోతే విహారయాత్రలు పోయొచ్చే మంత్రులు మీరు ఒరిజినల్ గా సైనికులుగా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అవమానించడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా సార్లు శ్రీనివాస యాదవ్తో మాట్లాడడము మంచిగా ఇది మంచి పద్ధతి కాదు. తాను ఇమ్మీడియట్లీ బేషరత్ గా శ్రీనివాస యాదవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అవమానించే విధంగా ఒక సైనిక అధికారిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అవమానించే విధంగా మాట్లాడినందుకు బేషరత్ గా క్షమాపణ చెప్పాల్సిందే. దీన్ని ముఖ్యమంత్రి గారు సమర్థిస్తున్నా ప్రశ్న. సైని బార్డర్లో పనిచేస్తున్నటువంటి సైనాధికారులు జీతం కోసమే జీతం కోసమే బార్డర్లో పనిచేస్తున్న సైనాధికారులందరినీ కూడా అన్న మాటని శ్రీనివాస యాదవ్ మాటలని మరి ముఖ్యమంత్రి గారు సమర్థిస్తున్నా. సమర్థిస్తే ఇక బార్డర్లో ఉన్న వాళ్ళు అంత కష్టపడడానికి మనం ఇచ్చే విలువ ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న అతను మాట్లాడే విధానంలో ఎంతసేపు ముఖ్యమంత్రి దగ్గర భజన చేసిన కార్యక్రమే కానీ భజన మండలి కార్యక్రమే అంతా మంత్రులు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. మంత్రులందరూ కేవలము భజన మండలి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నారే తప్పితే ఎవ్వరు కూడా వ్యక్తిత్వం ఉన్న నాయకుడు మంత్రి ఒక్కరు లేరు అనేది స్పష్టంగా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మళ్ళీ ఈయన కూడా మళ్ళా ముఖ్యమంత్రి మాట్లాడాడు మళ్ళా బొమ్మలు అంటాడు. మేము ఇక బఫుళ్ళు అని ఇంకా చాలా ఏమేమో వాడిండు నాకు అంత ఐడియా లేదు. అసలు శ్రీనివాస్ యాదవ్ నేను అంటే నాకు యాక్చువల్గా ఆయన వ్యక్తిత్వం గురించి నాకు తెలియదు. నాకైతే వర్చువల్గా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. మనం ఇప్పటివరకు లైవ్ చూసాం.